సింగరేణి సంస్థ అభివృద్దికి తన తండ్రి జలగం వెంగళరావు ప్రత్యేక కృషి చేశారని, అదే స్ఫూర్తితో తాను ముందుకు వెళతామని కొత్తగూడెం నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి జలగం వెంకటరావు స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సింగరేణి అధికారుల కాలనీతో పాటు సింగరేణి ప్రధాన కార్యాలయం ప్రాంతాల్లో పర్యటించారు. ఈ నెల 22న ఖమ్మం, ఇల్లందు, మణుగూరు, కొత్తగూడెం జిల్లాల్లో జరిగే బహిరంగ సభల్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొంటారని జలగం తెలిపారు. తన పుట్టినరోజు వేడుకల్ని సింగరేణి ఉద్యోగుల సమక్షంలో జరుపుకున్న జలగం ఆ తర్వాత కార్మికవాడలో ప్రచారం నిర్వహించారు. ప్రాంత అభివృద్ధి కోసం ఏదైతే టీఆర్ఎస్ మేనిఫెస్టో వెళ్ళకపోతే అవి కాకుండా అనేక అంశాలు ఏదైతే చెప్తా వచ్చాను అది కూడా ప్లస్ కేసీఆర్ గారు ముందే చెప్తా జరిగింది. దాని ద్వారా ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంత ఆర్థిక అభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్తున్నాను. సింగరేణి స్పీచ్లో సింగరేణి కూడా పాత్ర తెలంగాణ రాష్ట్ర మూమెంట్ పోరాటంలో పోషించింది. సింగరేణి యొక్క ఎంప్లాయీ చేస్తున్నారు సింగరేణి కార్మికులుగా వీళ్ళందరికీ చేసేవారు మా సినిమాల్లో ఉంటుంది. వారందరి ఆశీస్సులు పడడానికి వచ్చి సింగరేణి దాన్ని కలగడానికి వచ్చాను. వారందరూ చాలా పట్టుదలతో దాని కూడా గుర్తుపెట్టుకోవాలి, తప్పనిసరిగా సహకరిస్తాను.